ಮಾಡ್ತಾರೋ ನೀರು ಹೋಗ್ಲೇ ಬಿಟ್ಟು ಕಟ್ಕೊಂಡ್ರಿ. ಈ ಕಾಲ್ನೇ ನಾ ಕಾಲ್ನಿ ಎವರ ಕಾಲನ್ನ ಅವರನ್ನ ದೀನಿ ಡೌನ್ ಕೇವಲ ಬಾಯ್ಕ ನಾದಿ ಇದೋ ಈ ಕಾಲ್ನೇ ಈ ರೋಡ್ಲನ್ನ ಕೂಡ ಚಾಕ್ತಾ ಇಲ್ಲ. ಎಟ್ಲಾ ಇದೆ 90 ರೂಪಾಯಲು మన మున్సిపాలిటీ కూడా కడితే 10 రూపాయలు గవర్నమెంట్ కట్టింది. కట్టి మున్సిపాలిటీకి డబ్బులు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తే మనం దీని ఏంటంటే చిన్నగా బ్యాంకులు కట్టుకుంటూ వెళ్తూ ఉండాలి. ఈ ఒక మున్సిపాలిటీ కాదు, అన్ని మున్సిపాలిటీల్లో కూడా వచ్చినాయి, పెద్ద మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా వచ్చినాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరేంటంటే భయపడవలసిన పని లేదు. ఎవరో తెలియజేసి నేను చేశాను నేను చేశాను అంటున్నాడు. ఏంటి చేసింది నా ముఖం ఏడు చేసింది ఆయన చేసి జరుగుతా? ఎవరు చేస్తే జరుగుతుంది? రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. దీనికి రోడ్లే కాదు, మొత్తం కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా పెట్టి ఆ ఎంఆర్ఎఫ్ పేరు మనం నిలుపుకుంటా. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చాము? నువ్వు చూడు తీసుకొచ్చి ఎందుకు శంకుస్థాపన చేయించావు? ఆ మహానుభావుడు చనిపోయి ఎక్కడున్నాడు? రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు వచ్చి కాలనీకి శంకుస్థాపన చేశారు. అడుగు లేకుండా కాలనీ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు నవ్వుకున్నారు, ఈ కాలనీ ఏంటి ఇది అవుతుందా అని. మీకేం బాధపడమాకండే. ఇవాళ ఏంటంటే G+3 ఇళ్ళు కడుతున్నారు, పక్కన కడుతున్నారు, లైటింగ్ అదే కడుతుంటే నేనేంటంటే వద్దనల్లాంటి మా ఎంఆర్ఎఫ్ఓ కాలనీలో నేను పట్టాలు ఇచ్చిన దగ్గర మీరు ఎందుకు కడుతున్నారు? మీరు కావాలంటే బయటికి వెళ్ళి కొనుక్కోమని చెప్పా. ఎందుకంటే నేను ఎంఆర్ఎఫ్ఓ కాలనీలో పట్టాలు ఇచ్చిన వాళ్ళకందరికీ న్యాయం చేయాలి. నేను మన కేఏ కృష్ణమూర్తి గారు ఎలక్షన్ జరగడం ఏంటి నోటి మనకు కాగితం కూడా ఇచ్చారు. కాగితం ఉందా? కాగితం ఉందా? ఇవాళ ఏంటంటే ఏమని ఇచ్చారు? ఎవరికి కూడా పట్టాలు ఇవ్వద్దని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర వచ్చింది, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. ఎందుకు వచ్చింది? దీని మీద కన్నా కన్ను పడింది. ఇవాళ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ G+3 కడుతున్నారేమ్మా, కట్టమంటాయి. ఎక్కడ కట్టమంటున్నా నేను? మీరు వెళ్ళి బయట కట్టుకోండి. ఎక్కడ చిరుగూరులో ఎట్ట చేశారు, జగ్గపేటలు ఎట్ట చేశారు, ఆ విధంగా బయట కట్టుకుంటే ఎన్నిళ్ళనే కట్టుకోండి, ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారు? 45 ఎకరాలు దీంట్లో లాగేశారు, 45 ఎకరాలు లాగేశారు. అంటే సుమారు 1100-1200 మందికి మనం పట్టాలు పోసిన దగ్గర లాగేశారు. లాగేయటం వల్ల మనం పట్టాలు ఇచ్చిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళకి చూపించలేకపోయి ఉన్నాం, వాళ్ళకి మనం చూపించలేకపోయాం. దురదృష్టకరమే అంటే వాళ్ళకి చూపించలేకపోయాం. నేను ఒకటే చెప్తున్నా, ఈ భేదవాళ్ళకి అందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నాకు తెలుసు న్యూజిలాండ్లో మళ్ళీ చూపిస్తాం మీ అందరికీ ఇళ్ళ స్థలాలని చెప్పి చెబితే తెలంగాణ ఏం భయపడమాకండి. ఇళ్ళు కొడుకోరు ఉన్నారు, కొంతమంది అమ్ముకున్నారు, తప్పేం లేదు. రేపు మొత్తం జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని అంతా రికవరీ చేసి మరి దానికి ఏంటంటే ఇళ్లలో పేదోళ్ళు కొన్నారు, పేదోళ్ళు అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పేసి నేను చెప్తున్నా. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఎగిరితే ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం తెలుసండి కాళ్ళ గురించి? ఈ సందులు ఎన్నో వాళ్ళు చెప్పండి చెప్తారు, ఈ సందులు ఎన్నో చెప్పాలండి. ఇంత పెద్దకాలనే మన జిల్లాలో అక్కడ ఉందా? అసలు ఇంత పెద్దకాలనే మన జిల్లాలో అక్కడ ఉందా? రాజశేఖర రెడ్డి గారి దిగొచ్చి ఆయన హస్తాలతో ఓపెనింగ్ చేయించా. మీరు ఒకటి చెప్పండి, ఇవాళ ఏంటంటే G+3 మీరు ఎవరికైనా కట్టుకొని మీకు ధైర్యంగా ఉంటే మేము 2500, 3000, 4000 రూపాయలు నెల నెల కడతామని ధైర్యంగా ఉంటే దాన్ని కట్టుకోండి, నేనే వద్దనట్లా. కానీ అటువంటి ఏంటంటే మనం ఒకటి ఓడకు కానీ మనకు కానీ గురువులకు కానీ ఇట్లా నాటికి కానీ అవి పనికిరావు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే చెప్పా, అందులో వాస్తు లేదు ఏమీ లేదు, ఎట్ట పడితే కట్టించాను. దానికి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఉంటే ఉంది మీకు ధైర్యం ఉంటే మీరు కట్టుకుంటారు, నెలలో 4000 కడతారు, కట్టడం తప్పే ఉందా? నేను ఉంటే అంటే
నేను అబద్ధంలో ఎండ అక్కడ కట్టకూడదు. బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఇంకో మూడు విజయవాడ రోడ్లను మైలూరు రోడ్లను ఎక్కడన్నా మన గుడి గుర్తుపట్టలు కడితే బాగుంటుంది అని చెప్పేసి నేను సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే మీరేం దండబాహండే ఈ రోడ్లన్నీ కూడా శాంక్షన్ అయ్యి ఉండే అన్నీ వేసేయి అన్నీ 90 రూపాయలు మనం కడితే మున్సిపాలిటీ వాళ్ళు 10 రూపాయలు అంటే గవర్నమెంట్ కట్టి ఈ లోన్ తీసుకొని మనం మున్సిపాలిటీ ద్వారా చెల్లిస్తాం. కాబట్టి మీరేం భయపడబాహండి. అదేవిధంగా ఈ కార్లకి కూడా మంచినీళ్ళు తెచ్చా. మంచినీళ్ళు బాగా అవసరా? మంచినీళ్ళు రోజు అవసరా? విజయవాడలో కృష్ణానది పక్కన వెళ్తుంటే విజయవాడకి సరిగ్గా నీళ్ళు అడుగుతా 50 కిలోమీటర్ల నుంచి నూజూడికి నీళ్లు తీసుకొస్తే రాజశేఖరెడ్డి గారి టైంలో 50 కిలోమీటర్ల నుంచి నీళ్లు తీసుకొస్తే నూజూడికి నూజూడిలో వీళ్ళందరం మనందరం కూడా బాగుతున్నాం. అంతకుముందు బోర్డు నీళ్ళు తాగేవాడు. రాజశేఖరెడ్డి గారు వచ్చి దిగువేంటికి వచ్చినప్పుడు ఆశ్చర్యపడిపోయాడు, ఇదేంటి బోర్డు నీళ్ళు తాగుతారా అని. అటువంటి మహానుభావుడు మన నూజూడికి శాశ్వతంగా నీళ్లు కూడా ఇచ్చాడని చెప్పి హెచ్చి నేను మీ అందరూ కూడా చెప్తాను. అటువంటి పరిస్థితిలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి నేను మీ అందరూ కూడా సమూహంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలని. ఎంతోమంది వస్తుంటారు, ఎగురుతుంటారు, పోతుంటారు, వాళ్ళని మీరు నమ్మకండి. ఆడెవరు మీ మొహాలు చూసేవాడు కాదు, నా మొహాలు చూసేవాడు కాదు. ఊళ్ళో వస్తుంటారో పోతుంటారు, ఏది ఏదైనా న్యూజిలో ఉండేది నేను, న్యూజిలో నేను పనిచేసేది నేను. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఏంటి, మన కాలనీకి ఒక మహారదశ ఏర్పడుతుంది, మహారదశ ఏర్పడుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఫోటో ఇక్కడ విగ్రహం, ఎంఆర్అప్పారావు విగ్రహం కూడా రెండు కూడా ఇక్కడ పెడతానని చెప్పేసి నేను మీ అందరూ కోరుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెడతానికి న్యూజిలో గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుకోట్ల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి న్యూజిలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టాలంటే పెట్టవులా కలెక్టర్గా చెప్పి పెట్టవుతానండి. కారణం ఏంటి, ఆయన వల్ల ఆయన దయదాక్షిణ్యాలతో వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సరిపోవడం ఏంటి, పులిపోయాడు పులి. చూసారా అక్కడ దాకా చెప్తుండేవాడు మన రాష్ట్రం విడిపోదాం అని ఆయన మాటలు చెప్పాడు ముఖ్యమంత్రిగా ఉండి. ఆఖరికి విడిపోయే టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఆ పార్టీ పేరు కూడా గుర్తులేదు, చెప్పులతో పోటీ చేశాడు. ఆ సింబల్ చెప్పులతో పోటీ చేశాడు. అటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమి మన రాష్ట్రాన్ని తీర్చాడంటే నిజంగా ఏంటంటే అంత దురదృష్టకరం లేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు జోడి కట్టాడు. జోడి కట్టి తెలంగాణలో 13 సీట్లు పోటీ చేశాడు. అమ్మా ఏనండే ఎంత దురదృష్టకరమైనండే 13 సీట్లు, అక్కడ ఉన్న సీట్లు 119, మిగిలినవి కాంగ్రెస్ వాడు నిర్ణయిస్తాం, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, నాకు 13 సీట్లు ఇస్తే చాలండి. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉన్నారో ప్రయత్నం కోసం ఉంటాడు. ఇక్కడ చర్యలన్నీ మా అల్లుడు ఇక్కడ చేశాడా అని నిజంగా పైరు తీసి ఆ మహానుభావుడు ఎంత గొప్ప పని చేశాడు, ఎంత దారుణమైన పని చేశాడు. ఇదేం పని, కాంగ్రెస్ వాళ్ళు నేను పారుతున్నా ఆంధ్ర రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి కూడా బయటికి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ అంటే కుక్కమూతి పింది ప్రకారం అని చెప్పి ఆయన కాలు తొలేస్తే బయటికి ఆయనతో రాజీ చేయండి. పోని 13 సీట్లు గెలిస్తే 13 గెలవలా, 2 సీట్లు గెలిచాడు, ఒకటి సత్తుపల్లి, ఒకటి హైదరాబాద్, మిగిలిన గెలవలా. ఇప్పుడు అంటాడు జగన్ గారు బోర్డుతో పెడతారు, ఇంకెవరితో పెడతారు, కేసీఆర్ గారితో పెడతారు, నీకు ఎందుకయ్యా నువ్వు కాంగ్రెస్ పార్టీతో నువ్వు లాలోచి అయ్యావు, పనికి రాకుండా పోయావు, ఎవడు నిన్ను లాంచ్ చేపడాడు కాంగ్రెస్ పార్టీతో, నీకు 1 సీట్ వచ్చింది, 2 సీట్లు వచ్చినాయి, నేను పోటీ చేస్తే 1 సీట్ వచ్చింది, నాకు 0 వచ్చింది. ఇవాడ కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోయిందండి. ఏదేమన్నా ఆంధ్రలో అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామరూపం లేకుండా పోయింది, ఏమీ లేదు. రేపు పొద్దున ఆంధ్రలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా
తెలుగుదేశం పార్టీకి ఇదే గతి పడుతుంది, ఇదే గతి పడుతుంది, గుర్తుపెట్టుకోండి, ఇదే గతి పడుతుందని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా